కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఏంటంటే స్ట్రింగ్ అనే డేటా టైప్ గురించి కొద్దిగా డీప్ గా చేర్చుకుందాం. ఎందుకంటే మనం ఇంతకుముందు ఆల్రెడీ స్ట్రింగ్ అనే డేటా టైప్ గురించి కొద్దిగా మాత్రమే చూసాం, అంటే బేసిక్ గా ఏమేమి వస్తాయని చూసాం. అంటే ఇంటీజర్ అనేది ఉంటుంది, స్ట్రింగ్ అనేది ఉంటుంది, లిస్ట్ అనేది ఉంటుంది, టపుల్ అనేది ఉంటుంది, డిక్షనరీ ఉంటుంది అని చెప్పాం. ఓకే, వాటి గురించి మనం అంత డీప్ గా చేసుకుంటా లేదు. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే వాటి గురించి ఒక్కొక్క దాని గురించి డీప్ గా నేర్చుకుంటూ వెళ్తాం అన్నట్టు. అంటే దాని లోపల స్ట్రింగ్ అనే డేటా టైప్ లోపల ఏ విధంగా వర్క్ అవుతుంది, దాని యొక్క ఫార్మాటింగ్ స్ట్రింగ్స్ అనేవి ఏమి యూజ్ చేస్తాం, ఓకే, దీని యొక్క రూల్ ప్రకారం ఏ విధంగా రాయాలి, ఓకే, వాటికి ఇండెక్స్ నెంబర్స్ అనేది ఏ విధంగా ఇస్తారు, పాజిటివ్ ఇండెక్స్ నెంబర్ అయినా కావచ్చు, నెగిటివ్ ఇండెక్స్ నెంబర్స్ అయినా కావచ్చు, దీని లోపల స్ట్రింగ్స్ యొక్క మెథడ్స్ ఉంటాయి, అలానే ఫంక్షన్స్ ఉంటాయి, స్ట్రింగ్ ఫంక్షన్స్ ఎలా యూజ్ చేయాలి, మెథడ్స్ అనేవి యూజ్ చేయాలి, తర్వాత నెక్స్ట్ ఏంటి స్పెషల్ క్యారెక్టర్స్ అనేది, స్పెషల్ ఆపరేటర్స్ అనేవి ఏ విధంగా యూజ్ చేయాలి అనేది చూద్దాం అన్నట్టు. ఓకే, దీనిలో ఫస్ట్ స్ట్రింగ్ అంటే మనకి ఏమనుకుంటున్నామంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని కాంబినేషన్ చేసేదాన్ని స్ట్రింగ్ అని కాల్ చేస్తున్నాం. మరి ఈ స్ట్రింగ్ అనేది ఆ టైప్కి వచ్చేసి మనకి ఏంటంటే స్టోర్ కావడం వచ్చేసి ఏంటి ఇండెక్స్ నెంబర్ వైజ్గా స్టోర్ అవుతుంది అని చెప్పుకున్నాం. లైక్ వచ్చేసి మనకు అరేస్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకునే ఉంటుంది అనుకున్నాం. అంటే ఇక్కడ నాకు ఏంటి అరే నథింగ్ బట్ ఏంటంటే ఒక సింగిల్ వేరియబుల్ లోపల నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది స్టోర్ చేసేదాన్ని అరేస్ అని కాల్ చేస్తాం. అదే ఇక్కడ స్ట్రింగ్ అన్న కూడా నాకు ఏంటంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఒక సింగిల్ వేరియబుల్లోకి స్టోర్ చేసేదాన్ని ఏమని కాల్ చేస్తాం అంటే స్ట్రింగ్ అని కాల్ చేస్తాం. అంటే దీనికి వచ్చేసి మనకు స్టోర్ కావడం వచ్చేసి మనకి ఏ విధంగా స్టోర్ అవుతుంది అంటే ఇండెక్స్ నెంబర్ వైజ్గా స్టోర్ అవుతుంటుంది. దీని వేసుకుందా ఇండెక్స్ నెంబర్ వైజ్గా స్టోర్ అవుతుంది. మరి ఇండెక్స్ నెంబర్స్ అనేది ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అంటే 0 నుండి స్టార్ట్ అవుతాయి. దెన్ నాకు ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి అన్ని క్యారెక్టర్స్ వరకు ఇంక్రీజ్ అవుతూ వస్తుంటుంది. అంటే మరి ఇండెక్స్ నెంబర్స్ లోపల పాజిటివ్ ఇండెక్స్ నెంబర్స్ అనేది ఉంటుంది, నెగిటివ్ ఇండెక్స్ నెంబర్స్ అనేవి ఉంటాయి. మరి దీనిలో ఇంకొక టైప్ ఏముంటుంది అంటే ఫార్మాటింగ్ స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ ఉంటా అన్నాం. మరి ఈ ఫార్మాటింగ్ స్ట్రింగ్స్ అనేది వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోపల ఎక్కువ యూజ్ చేస్తుంటారు, లైక్ సి లాంగ్వేజ్, సి ప్లస్ ప్లస్, వీటిలలో మనకు ఎక్కువ ఫార్మాటింగ్ స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తారు. మరి ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇప్పటి వరకు మనం ఫార్మాటింగ్ స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయలేదు, కానీ మనకి ఇక్కడ వస్తే అంటే అవసరం పడితే ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అంటే ఒకటే స్టేట్మెంట్ లోపల నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనేది ఇస్తున్నాం ప్రింట్ చేయాలనుకోండి, మరి అది మిషన్ అనేది కన్ఫ్యూజ్ అవుతుంటుంది ఏ ప్లేస్ లోపల ఏ వాల్యూ డిస్ప్లే చేయాలని కన్ఫ్యూజ్ అవుతుంటుంది. అలా కాకుండా నేను ఏంటంటే స్పెసిఫైడ్గా ఫార్మాటింగ్ స్ట్రింగ్ అనేది మెషన్ చేస్తే ఏ ప్లేస్లో ఏది కావాలనేది అదే డిసైడ్ చేసుకుంటాను నేను. ఓకే, అలా మనకు దీనిలో కూడా మనకి ఏంటి స్ట్రింగ్ లోపల ఒక టైప్ అని లేదు, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాటింగ్ స్ట్రింగ్స్ అనేవి ఉన్నాయి. అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్కి అయితే ఒకటి, తర్వాత నెక్స్ట్ ఏంటి దీనిలో స్ట్రింగ్ టైప్ కిందకి వచ్చేసి ఈ వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చు, లైక్ నెంబర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనిలో ఆక్టా నెంబర్ సిస్టమ్ అని, ఎగ్జా నెంబర్ సిస్టమ్స్ అనేది, షార్టర్ అనేది, అట్లా మనకి ఏంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాటింగ్ స్ట్రింగ్స్ అనేవి యూజ్ చేస్తుంటారు. ఓకే, సపోజ్ మనకి ఏంటి బేసిక్ స్టాండర్డ్ ప్రకారం ఏ విధంగా యూజ్ చేస్తారని చూద్దాం. అలాగే డైరెక్ట్గా నేను ఒక ప్రింట్ స్టేట్మెంట్ అని ఇస్తున్నాను. అలాగే ఈ విధంగా తీసుకుందాం, నేమ్ అని తీసుకున్నాను. నేమ్ కాబట్టి నాకేంటి మల్టిపుల్ క్యారెక్టర్స్ అయితేనో డబుల్ కోట్స్ యూజ్ చేసుకోండి, సింగిల్ క్యారెక్టర్ అయితే సింగిల్ కోట్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను. దాని ఇప్పుడు నాకు నేమ్ వచ్చేసి రాజు అని ఇచ్చాను, సంథింగ్ వెయిట్ వచ్చేసి సంథింగ్ 50 అని ఇచ్చాను, డబ్ల్యూ అంటే వెయిట్ అనుకోండి. దెన్ ఇప్పుడు వీటిని ప్రింట్ చేయాలనుకున్నాను, ప్రింట్ అని వచ్చేసి మెసేజ్ కావాలనుకుంటే రాసుకోవచ్చు అన్నాం కదా, నేమ్ ఈజ్ అని రాసేసి రాస్తున్నాను, నేమ్ ఈజ్ అని ఇచ్చేసి, తర్వాత నెక్స్ట్ ఏంటి ఏజ్ ఈజ్ అని ఇస్తున్నాను, ఏజ్ ఈజ్ అని ఇచ్చేసి క్లోజ్ చేస్తున్నాను. నేను పక్కన వేరియబుల్ నేమ్స్ రాయాలి కాబట్టి ఫస్ట్ నేను డబ్ల్యూ అని తీసుకున్నాను అనుకో, తర్వాత నెక్స్ట్ నేమ్ అని తీసుకున్నాను. సేవ్ చేసి రన్ చేస్తున్నాను, ఏం ప్రింట్ అవుతుంది ఇక్కడ నాకు, నేమ్ ఇస్ ఏజ్ ఇస్ కాలమ్ 50 రాజు. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఒకటే స్టేట్మెంట్ లోపల నేను రాస్తున్నాను ఏంటి నేమ్ పక్కన నేమ్ అనేది రావాలి, ఏంటి నేమ్ ఇస్ రాజు అని రావాలి, ఏజ్ ఇస్ 50 అని రావాలి. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం జరుగుతుంది మెసేజ్ రాస్తున్నాను కానీ ఇక్కడ స్పెసిఫైడ్గా అది ఎక్కడ ఉండాలనేది డిస్ప్లే చేస్తున్నానా, ఈ నేమ్ అని ఎక్కడ ఉండాలని డిస్ప్లే చేస్తున్నానా. సపోజ్ నేను ఆర్డర్ చేంజ్ చేశాను అనుకోండి, ఫస్ట్ నేమ్ అని రాశాను, తర్వాత వెయిట్ రాశాను, రన్ చేస్తున్నాను, ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది అట్లా. ఇప్పుడు నాకేంటి ఎక్కడ కావాలో ఎగ్జాక్ట్గా అక్కడ మాత్రమే డిస్ప్లే చేయాలి,
అలా అన్నప్పుడు నేను ఏం యూజ్ చేసుకోవచ్చు అంటే ఫార్మాటింగ్ స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసుకుంటూ నాకు ఏ పొజిషన్లో కావాలనేది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరి ఇక్కడ ఫార్మాటింగ్ స్ట్రింగ్ వచ్చేసి మనం ఎట్లా అంటే దీనిలో ఫస్ట్ ఫార్మాటింగ్ స్ట్రింగ్ వచ్చేసి ఏంటంటే పర్సంటేజ్ సి అంటాం. ఒక ఫార్మాటింగ్ స్ట్రింగ్ వచ్చేసి ఏంటి పర్సంటేజ్ సి అని యూజ్ చేస్తున్నాం. అనేదర్ వన్ వచ్చేసి పర్సంటేజ్ ఎస్ అంటున్నాం. అనేదర్ వన్ వచ్చేసి ఏంటి పర్సంటేజ్ ఎస్ అంటున్నాం. మరి పర్సంటేజ్ సికి పర్సంటేజ్ ఎస్కి డిఫరెన్స్ ఏంటంటే పర్సంటేజ్ సి అంటే సింగిల్ క్యారెక్టర్స్ అనేది డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు అవుట్పుట్లో కూడా సింగిల్ క్యారెక్టర్స్ మాత్రమే డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు ప్రింట్ చేయాలనుకున్నప్పుడు పర్సంటేజ్ సి అని యూజ్ చేస్తాం. లేదు పర్సంటేజ్ ఎస్ అంటే మనకి ఏంటంటే మల్టిపుల్ క్యారెక్టర్స్ అనేది డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు పర్సంటేజ్ ఎస్ అని యూజ్ చేస్తాం. ఇప్పుడు నాకు నేమ్ లోపల మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నాయా సింగిల్ క్యారెక్టర్ ఉందా? సింగిల్ సార్. సింగిల్ ఎట్లా అవుతుంది? క్యారెక్టర్ అంటే వర్డ్ అంటే ఇదంతా వర్డ్. ఇప్పుడు క్యారెక్టర్ అంటే ఒకటే లెటర్ కదా. ఎస్ సార్. మల్టిపుల్ 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 కాబట్టి నాకు ఏం యూజ్ చేస్తానంటే పర్సంటేజ్ ఎస్ అని యూజ్ చేస్తాను. అది కాకుండా నాకు ఏంటి ఒకటే లెటర్ ఉంది అనుకోండి, ఆర్ అన్న లెటర్ ఒకటే ఉంది అనుకోండి, పర్సంటేజ్ సి అని యూజ్ చేయాలి. ఆర్ అన్న లెటర్ ఉన్నప్పుడు పర్సంటేజ్ సి అని యూజ్ చేయాలి. సపోజ్ ఇక్కడ ఏజ్ అని ఉంది, ఇక్కడ ఏజ్ దగ్గర ఏజ్ రావాలనుకోండి పర్సంటేజ్ డి అని ఇస్తున్నాను. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ కామా యూజ్ చేయకుండా పర్సంటేజ్ సింబల్ పెట్టేసుకోండి. ఇప్పుడు చూద్దాం నేమ్ ఫస్ట్ ప్రింట్ కావాలి రిసీవ్ చేసుకోవాలి, తర్వాత ఏజ్ అనేది రిసీవ్ చేసుకోవాలి. చూసి రన్ చేస్తాను ఏముంటుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ పారెన్సిస్లో మెన్షన్ చేయాలి. ఇది రన్ చేస్తాను. ఎస్, నేమ్ ఈజ్ రాజు, ఏజ్ ఈజ్ 50 అని వస్తుంది. అంటే ఇక్కడ నాకు ఏం చేస్తాను ఫస్ట్ వేరియబుల్లో ఉన్న వాల్యూ అనేది దేని డైరెక్ట్ చేస్తుంది, ఈ ఫార్మాటింగ్ స్ట్రింగ్కి డైరెక్ట్ చేస్తుంది. నేమ్ అనే దానికి ఈ ఫార్మాటింగ్ స్ట్రింగ్ డైరెక్ట్ చేస్తుంది. తర్వాత ఏజ్ అనే దానికి ఏది డైరెక్ట్ చేస్తుంది, పర్సంటేజ్ డి డబ్ల్యూ అనే దానికి దీనికి డైరెక్ట్ చేస్తుంది. అలా ఇక్కడ నాకు ఏం చేస్తాను ఒక స్పెసిఫైడ్గా అంటే ఒకటే స్టేట్మెంట్ లోపల ఒక స్పెసిఫైడ్ దగ్గర మెసేజ్ ప్రింట్ చేయాలి లేకపోతే వాల్యూ ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఏది యూజ్ చేస్తామంటే ఫార్మాటింగ్ స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఇప్పుడు నాకు అవి లేకుండా కూడా ప్రింట్ చేయొచ్చు, కానీ ప్రింట్ చేయడం ద్వారా నాకేంటి ఏం అది ఎక్కడ వస్తుంటుంది. ఇప్పుడు సపోజ్ నేమ్ అని ఇస్తాను, ఏజ్ అని ఇస్తున్నాను, అది వెయిట్ అని ఇస్తాను. ఇలా ఇవ్వడం ద్వారా నాకు ఏం జరుగుతుంది, రాజు 50 అని వస్తుంది. దీనికి ఏమైనా ఫుల్ మీనింగ్ ఉందా? ఇది ఏమనుకోవాలి, రాజు 50 అంటే ఏజ్ అనుకోవాలా వెయిట్ అనుకోవాలా తెలియదు కదా. దాని ముందట వచ్చేసి ఏంటి మెసేజ్ అనేది ఉంటే మాత్రమే ఏంటి ఫుల్ఫిల్నెస్ అనేది వస్తుంటుంది. అంటే నాకేంటి ఒకటే స్టేట్మెంట్ లోపల నాకేంటి ఒకటే స్టేట్మెంట్ అయినా కావచ్చు మల్టిపుల్ స్టేట్మెంట్స్ అయినా కావచ్చు నాకేంటి ఒక స్పెసిఫైడ్ దగ్గర వేరియబుల్ లోపల నా వాల్యూ అనేది వాల్యూ అయినా కావచ్చు క్యారెక్టర్ అనేది కూడా డిస్ప్లే చేయాలి అనుకున్నప్పుడు యూజింగ్ ఆన్ ఫార్మాటింగ్ స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా ఇస్తాం. యూజింగ్ ఆన్ ఫార్మాటింగ్ స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఇండికేట్ చేస్తూ వస్తుంటాం. ఓకే, ఇది మనకేంటి ఫార్మాటింగ్ స్ట్రింగ్ సంబంధించి మీకు నోట్స్ లోపల మెన్షన్ చేశాను ఏమేమి ఫార్మాటింగ్ స్ట్రింగ్స్ ఉంటాయనేది. అవి మనకు ప్రోగ్రామ్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే వాటి గురించి అనేది వన్ బై వన్ అనేది డిస్కస్ అవుతుంటుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే స్ట్రింగ్స్ లోపల స్లైసింగ్ అంటున్నాం. స్ట్రింగ్ స్లైసింగ్, తర్వాత ఎక్స్ట్రాక్టింగ్ అంటున్నాం. అంటే స్లైసింగ్ అంటే డివైడ్ చేయడం, అది మనకేంటి డివైడ్ చేసుకోవడం, తర్వాత ఎక్స్ట్రాక్టింగ్ అన్న కూడా మనకేంటి ఏ విధంగా పార్టీషన్స్ అనేది చేస్తామనేది ఈ కాన్సెప్ట్ ద్వారా చూస్తున్నాం. మనం వీటి గురించి అలా డిస్కస్ చేసుకున్నాం. ఏంటి మనకు ఎప్పుడైనా కూడా ఒక క్యారెక్టర్ అది ఇన్సైట్ చేసినప్పుడు ఏంటి ఒక వాల్యూలోకి ఒక వేరియబుల్లోకి వాల్యూ ఇన్సైట్ చేసినప్పుడు ఇక్కడ నాకు లైక్ ఇచ్చేస్తున్నాను పైథాన్, లైక్ పైథాన్ మాత్రమే తీసుకున్నాను. దీనిలో ఏంటి ప్రింట్ చేస్తాను, ప్రింట్ ఎక్స్ అంటేనే ఎక్స్ లోపల ఏ మెసేజ్ ఉందో అది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు దీనిలో స్పెసిఫైడ్ ఇండెక్స్ నెంబర్ వేస్ట్ చేసుకుని ప్రింట్ చేయాలనుకోండి. సపోజ్ నాకు కావాల్సింది టీహెచ్ మాత్రమే రావాలనుకోండి, చెప్పండి ఏ విధంగా ప్రింట్ చేయాలి? సో టీహెచ్ అనే లెటర్ మాత్రమే రావాలి. పైథాన్ అనేది అసైన్ చేశాం కదా ఎక్స్ లో, టైప్ 01 01 టైప్ అంటే దేనికోసం?
డేటా టైప్ తెలుసుకోవడానికి సార్ ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, టీహెచ్ అనే లెటర్ మాత్రమే ప్రింట్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏంటి ఇండెక్స్ నెంబర్స్ అనేటివి ఉంటాయని చెప్పుకున్నాం. ఇక్కడ ఇండెక్స్ నెంబర్స్ అనేది ఏ విధంగా వేసిన అవుతుందంటే 0, 1, 2, 3, 4, 5 అని వేసిన అవుతుంది. ఏంటి ఇక్కడ 0, 0, 1, 2, ఇక్కడ నాకు ఏంటి 0, 1, 2, 3, 4, 5 అని వస్తుంది. ఇప్పుడు నాకు ఏంటి ఎప్పుడైనా కూడా అప్పర్ బౌండ్ అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది అని చెప్తున్నాం. అప్పర్ బౌండ్ అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది అన్నాం. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ నాకు ఏం చేస్తానంటే ఎక్స్ అని ఇచ్చేసి స్క్వేర్ బ్రాకెట్ లోపల టీహెచ్ రావాలి, 0, 1, 2 రావాలి, 2. తర్వాత నెక్స్ట్ ఏంటి హెచ్ అన్నాం, హెచ్ వరకు రావాలి కదా. ఇక్కడ నాకు ఏంటి ఇది 2 కదా, 3, 4 అన్నా. 3 మెన్షన్ చేస్తే ఏం జరుగుతుంది చూడండి, ఏం ప్రింట్ అవుతుంది, టీ ఒకటి మాత్రమే ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఏమని చెప్పాను, అప్పర్ బౌండ్ అనేది ఎప్పుడైనా కూడా ఒకటి ఎక్స్ట్రా తీసుకోవాలని చెప్పుకున్నాం. ఇప్పుడు నాకేంటి ఇది ఇక్కడ వరకు 2, 3, 3 వరకు మెన్షన్ చేశాం కాబట్టి ఇది కన్సిడరేషన్ కావాలి. నేను ఇక్కడ మెన్షన్ చేయాల్సింది ఏంటి 4 కూడా మెన్షన్ చేయాలి. సపోజ్ దీనికి ఏంటి ఇదైతే మనం ఫాలో అయింది ఏంటి పాజిటివ్ ఇండెక్స్ నెంబర్ని పెట్టి ఫాలో అవుతున్నాం. ఇది కాకుండా నాకు నెగిటివ్ ఇండెక్స్ నెంబర్ని బట్టి ఫాలో కావాలనుకోండి, ఏంటి నెగిటివ్ ఇండెక్స్ నెంబర్ని బట్టి కూడా ఫాలో కావాలనుకోండి. నెగిటివ్ ఇండెక్స్ నెంబర్ అంటే ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, -1. దీనికి -1, -2, -3, -4, -5, -6 ఓకే 0 నుంచి కాకుండా -1 స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఏం చేస్తాను, స్టార్టింగ్ పొజిషన్ వచ్చేసి -2 అని ఇస్తాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం జరగాలి, -2 T వరకు రావాలనుకోండి, టీ వరకు ప్రింట్ కావాలి, ఎంత పెట్టాలి, -4. ఇది 1, 2, 3, 4. ఏం ప్రింట్ కాలేదు మరి, ఈ స్టేట్మెంట్ తీసేస్తున్నా. ఏం ప్రింట్ అయింది ఏమన్నా, ఇప్పుడు నాకేంటి ఈ విధంగానే ఇచ్చాను కదా, స్టార్టింగ్ పొజిషన్ వచ్చేసి 2 ఇచ్చాను, ఎండింగ్ పొజిషన్ వచ్చేసి 4 ఇచ్చాను. సపోజ్ ఇలా ఇద్దాం, 4, 2 ఇద్దాం, ఇప్పుడు వచ్చిందా. అంటే ఇక్కడ నాకు ఏం చేస్తాను, ఇప్పుడు ఈ పొజిషన్లో వచ్చేసి ఏం చేస్తాను, ఎక్కడి నుంచి రావాలనుకున్నాం, 4, 8 నుంచి ప్రింట్ అవుతూ వస్తుంది నాకు ఇటు సైడ్ నుంచి కదా. ఇప్పుడు నాకేంటి టీ అనేది ఎన్నో పొజిషన్లో ఉందో చూసుకోండి, 0, 1, 2 అన్నా. అంటే ఇక్కడ నాకేంటి రైట్ సైడ్ పొజిషన్ వచ్చేసి మనకేంటి ఇక్కడ 0, 1, 2 నుంచి స్టార్ట్ చేస్తాను, టీ అనేది ప్రింట్ అయింది. నెగిటివ్ -1 నుంచి స్టార్ట్ అవుతుంది కదా సార్, మీరు 0 అంటున్నారు. ఓకే -1, -2, -1, -2 ఇక్కడ ఇక్కడ నాకేంటి 2 మెన్షన్ చేశాను. అంటే ఇక్కడ నాకేంటి దీనికి పాజిటివ్ ఇండెక్స్ నెంబర్, ఇప్పుడు మనకేంటి అప్పర్ బౌండ్ అనేది ఎక్స్క్లూడ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నాకేంటి మైనస్ లోపటైతే మనకేంటి ఎక్స్క్లూడ్ అయ్యేది ఏమి ఉండదు. ఇప్పుడు నాకేంటి -1, -2 అన్నాం, -2 తర్వాత నెక్స్ట్ ఏంటి ఏ పొజిషన్ ఉంది, హెచ్ అనేది ఉంది కదా, హెచ్ నుంచి స్టార్ట్ అయింది. తర్వాత నెక్స్ట్ ఏంటి 4 అనుకున్నాం, ఇది 2, 3, 4 వస్తుందా. ఓకే సపోజ్ నాకు ఇక్కడ కావాల్సింది ఇలా రావాలనుకోండి, సపోజ్ 3 నుంచి మిగతా ఏమేం క్యారెక్టర్స్ ఉన్నాయో అన్ని ప్రింట్ కావాలి, అంటే మిగతా ఇండెక్స్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ప్రింట్ కావాలి. సో 3 అని చేసి కొలన్స్ ఇచ్చేస్తాను, ఎండింగ్ పొజిషన్ ఏమి మెన్షన్ చేయట్లేదు. ఏమని చెప్పుకున్నాం, 0, 1, 0, 1, 2, 3. 3 నుంచి ఏం జరుగుతుంది, మిగతా లెటర్స్ అన్ని ప్రింట్ అయినాయా. ఓకే అలా ఇక్కడ నాకేంటి స్పెసిఫైడ్గా పొజిషన్ బట్టి మనం ప్రింట్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే ఒక ఇండెక్స్ నెంబర్ అనేది పాజిటివ్ ఇండెక్స్ నెంబర్ బేస్ అయిన ఉండొచ్చు, నెగిటివ్ నెంబర్స్ ఇండెక్స్ నెంబర్స్ వైజ్గా అయినా ఉండొచ్చు అన్నట్టు. దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఇవ్వాలనుకుంటే ఇచ్చేసుకోవచ్చు అన్నట్టు.
ఓకేనా. ఇది స్ట్రింగ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ లోపల యూజ్ చేస్తున్నాం. ఇక్కడ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఏంటంటే స్ట్రింగ్ మెథడ్స్ అనే కాన్సెప్ట్ గురించి చూస్తున్నాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి, స్ట్రింగ్ మెథడ్స్ అంటున్నాం. ఈ స్ట్రింగ్ మెథడ్స్ అనే కాన్సెప్ట్లో